నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో కందుల రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. రమేష్ గారు, వెల్కమ్ సార్. రమేష్ గారు, అంగన్వాడీలది దాదాపు 41 రోజుల సమ్మె, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన లేకపోతే వీళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీలతో పాటు జీతాలు పెంచండి, అంటే అంగన్వాడీ ప్రస్తుత టీచర్లకి ప్లస్ వర్కర్లకి జీతాలు పెంచండి మహాప్రభు అని వాళ్ళు వేడుకుంటూ వస్తున్నారు. 41 రోజుల పాటు 3 సార్లు చర్చలు జరిగాయి, విఫలమయ్యాయి. ఒకసారి ఎస్మ ప్రయోగించారు, అయినా వీళ్ళు వినలేదు. చివరికి ఈరోజు సిఎస్ ఆదేశాల మేరకు ఎవరెవరైతే విధుల్లో హాజరు కాలేదో వాళ్ళందరినీ టెర్మినేట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంత సీరియస్గా, ఇంత మొండిగా ఎందుకు వెళుతున్నట్టు, అంటే ఓటు బ్యాంకు కోణంలో చూసినప్పుడు 170,000 పైగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు ఉన్నారట, నేను కనుక్కున్నాను. వీళ్ళ విషయంలో ఎందుకు లైట్ తీసుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు మొండిగా వెళుతున్నట్టు అనుకోవాలి? లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళనేం పట్టించుకోలేదు కదా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అమరావతిలో లక్షలాది మంది ఓటర్లు ఉన్నారు రైతులు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో మరి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అందరూ ఉంటారు, అంటే వాటి వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ పడేది అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల. అయినా కూడా ఏం కేర్ చేయలేదు కదా ఆయన. సో అది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అండి. అతనికి ఆ విషయంలో కొంత క్లారిటీ ఉంటుందండి, అది కూడా మనం గమనించాలి. నాకు ఈ ఓటు బ్యాంక్ ఉంది, ఈ ఓటు బ్యాంక్ లేదు అని ఒక క్లారిటీతో ఉండి తనకు లేని ఓటు బ్యాంకుని అతను పట్టించుకోడు, ఇంకా కావాలంటే వాళ్ళ మీద దాడి చేస్తాడు. అతని తత్వం అది. ఇప్పుడు ఈ అంగన్వాడీలు 100,000 అని చెప్తున్నారు, అరౌండ్ 1 లాక్ ఉన్నారండి, 1 లాక్ ప్లస్. సో ఈ 1 లాక్ ప్లస్, ఒకటి వాళ్ళు జీతాలు పెంచుకునే ఆందోళన చేస్తుంటే ప్రతి ప్రభుత్వం వాళ్ళు అడిగినట్టుగా జీతాలు పెంచుతుందని చెప్పలేము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో కూడా వీళ్ళు ఆందోళన చేశారు. అయితే తేడా ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అని మాట్లాడతాడు కదా, యాక్చువల్లీ చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, నేను చూశాను. అవి ఏంటంటే 2018లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద ప్రెస్ మీట్లు లేకపోతే పబ్లిక్ మీటింగుల్లో అంగన్వాడీలకి జీతాలు పెంచాలి, ప్రతిసారి డిమాండ్ చేస్తున్నాం మేము, అసెంబ్లీలో గొడవ చేస్తున్నాము, అయినా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం పెంచడం లేదు అని చెప్పి పదే పదే మాట్లాడాడండి అంగన్వాడీల గురించి. అటువంటి వ్యక్తి వాళ్ళ మరి డైరెక్ట్గా వాళ్ళకి అప్పీల్ చేయొచ్చు కదా, నువ్వు ఇంతకుముందు మాట్లాడావు కదా అంగన్వాడీలతో, ఇప్పుడు అంగన్వాడీ అనే పదం తీసుకుని ఎక్కడ మాట్లాడాలి అతను. ఇంతవరకు డిసెంబర్ 12 నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటి విషయం ఏంటి, వాళ్ళకి 11,500 రూపాయలు ఉన్నదండి నెల జీతం. వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులు ఉండేటువంటి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్. దాంతోపాటు జీతం కూడా పెంచాలి మాకు అని అడుగుతున్నారు వాళ్ళు. 26,000 నెల కావాలనేది వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇతను ఏం చెప్తాడంటే, అంటే వైసీపీ వాళ్ళు జనరల్ ఏం చెప్తున్నారంటే, 7,000 రూపాయలు అంటే మేమే పెంచాము ఇంత ముందనేది చెప్తున్నారు. అయితే యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వంలోనే 7,000 నుంచి వాళ్ళు పెంచారు. యాక్చువల్గా 7,000 నుంచి 10,500కి 1,000 రూపాయలు పెంచినట్టున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే వాళ్ళు చాలా డిమాండ్లు చేస్తున్నారు, 26,000 జీతం ఉండాలి, తర్వాత గ్రాట్యుటీ ఇవన్నీ కూడా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా. మరి గవర్నమెంట్ ఉద్యోగులకి కనీస జీతం ఇవ్వడం 40-50 వేలు ఉంది అందరికి. అట్లాంటప్పుడు అంగన్వాడీలకి 26,000 రూపాయలు జీతం ఉండటం అనేది ఎక్కువేం కాదు. అయితే సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఆయన బట్టలు నొక్కి డబ్బులు ఇచ్చి మరి ఓటు బ్యాంకులను కాపాడుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదో ఇస్తున్నాడు కదండి, ఆ ఇచ్చేటువంటివి కంటిన్యూ చేయాలి రేపు ఈ ఏప్రిల్ వరకు కూడా. ఏమాత్రం ఒక్కటి కంటిన్యూ చేయకపోయినా సరే, ఇంతకాలం డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు ఓట్లేదు ఓటర్లు, ఆ సమస్య ఉంది కదా. కొత్త వాళ్ళకి ఇవ్వడం సంగతి, తర్వాత ఆల్రెడీ ఇస్తున్న వాళ్ళకి ఆపలేడు ఎక్కడా కూడా. అది కాకుండా ఆయన ఏదో ప్రతి 10-15 రోజులకి ఒక బటన్ నొక్కాలని పెట్టుకున్నట్టున్నాడు కదా, గత 2-3 నెలలుగా చూస్తున్నారుగా మీరు, ప్రతి 15 రోజులకి ఒకటి బటన్ నొప్పుతున్నాడు ఆయన, లేకపోతే ప్రతి వారానికి నొప్పుతాడు ఇప్పటి నుంచి నేను అనుకోవడం. ఈ నేపథ్యంలో కొత్తగా డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, ఒకటి. రెండోది ఏంటంటే, డబ్బులు ఒకటే కాదండి, అతని తత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది, అతను ఇవ్వకూడదు అనుకున్నాడు, ఇక అంతే ఇవ్వడు, ఏం చేస్తారు చేసుకోండి పోండి అని. మరి ఎస్మా ఉపయోగించడం అంటే మామూలు విషయం అండి అంగన్వాడీ. ఎగ్జాక్ట్లీ, ఎస్మా విషయంలోనే షాక్ గురైంది రాష్ట్రం అంతా. ఎసెన్షియల్ తర్వాత టెర్మినేట్ ఆర్డర్స్ అనేది వీళ్ళ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అది కదా ఉపయోగించడం. అది తర్వాత వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయడం అనేది కూడా. ఇప్పుడు యాక్చువల్గా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఈవెన్ విదిన్ వైసీపీ
ఆ నాయకులంతా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, భయపడుతున్నారట. ఏమిటి ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరించాలి మనం? ఎందుకంటే పోలీసుల ట్రీట్మెంట్ కూడా చాలా భయంకరంగా ఉంది కదా, వాళ్ళని కొట్టడం, లాగటం, వాళ్ళని చాలా చేస్తున్నారు, వాళ్ళని చాలా హెరాస్ చేస్తున్నారు, అన్ని రకాలుగా సైకలాజికల్ గా టెర్రరైజ్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా మనకెందుకు అని మామూలు పార్టీ నాయకులకైతే ఉంటుంది కదా అది, మనం ఎందుకు శత్రువులను చేసుకోవటం వాళ్ళందరినీ అని. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా వచ్చాయా అనే దాని మీద మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చా సార్? ఇట్లా ఎస్మా ప్రయోగించడం, ఈవెన్ టెర్మినేట్ చేసే వరకు ప్రయోగిస్తారు కొన్ని స్ట్రైక్ల మీద, కానీ అంగన్వాడీలకు సంబంధించి చేసినట్టుగా అయితే నాకు గుర్తులేదు. వేరే వేరే డిపార్ట్మెంట్స్ చేస్తారు, కానీ అంగన్వాడీల మీద ఇట్లా ప్రయోగించడం అనేది గతంలో జరిగిందని నేను అనుకోను. అంటే ఇంత మంది మీద టెర్మినేట్ ఆర్డర్స్ ఇవ్వడం అని అంటే స్టేట్ లో నాకు తెలిసి బహుశా మొదటిసారేమో. అంటే ఇది ఏం చేస్తారంటే అన్ని చేయరండి, కొంతమందికి చేస్తారు. అంటే అట్లా ఆర్డర్స్ ఇవ్వడం అంటే సిఎస్ భయపెట్టడం ఫస్ట్, ఆ తర్వాత అందరికి ఒకే రోజున లక్ష మందికి టెర్మినేషన్ ఆర్డర్లు ఇవ్వరు, కొద్ది మందికి ఇస్తారు ముందు, సీ ద రియాక్షన్, భయపడి వెనక్కి వస్తారా అని. సహజంగా భయపడతారు కదా కొంతమంది, అమ్మో టెర్మినేషన్ ఇస్తే ఏమవుతుందో ఏంటో అని. అంటే 25న కొత్త నోటిఫికేషన్ ఇస్తాము, కొత్త రిక్రూట్మెంట్ చేస్తామని కూడా అనౌన్స్ చేస్తారు. అవును, అనౌన్స్మెంట్లు అన్ని చేస్తారు, అవన్నీ చేయకపోతే మరి భయపడరు కదా, లైట్గా తీసుకుంటారు కదా. కాబట్టి సీరియస్గా అన్ని చేస్తారు, మీకేం డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత ఈ స్ట్రైక్ ఇంకా తగ్గపోతే కొంతమంది తీసుకుంటారు కూడా కొత్తగా. ఆల్రెడీ ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ తో ఇన్ఛార్జ్లుగా నడిపిస్తున్నారు కదా ఇప్పుడు. అవును, అట్లానే కొంతమంది తాత్కాలిక ఎంప్లాయీస్ కూడా తీసుకుని చేయొచ్చు. ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తాయండి, ఎప్పుడు చేస్తాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా పక్కాగా పకడ్బందీగా దొరుకుతాయి ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే సింగిల్ కమాండ్ కదా స్ట్రక్చర్ వాళ్ళది, వేరే నాయకులు వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు అంగన్వాడీల గురించి ఈ పేరు నాని ఇట్లాంటి వాళ్ళంతా వెళ్ళి ఏదో సాగదీస్తారు అంగన్వాడీల దగ్గరికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు, ఆయన మీకు చేస్తాడు, మీకు ఎందుకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు తప్పకుండా చేస్తాడు చెప్తున్నారు వాళ్ళంతా, మీరు గమనించండి. ఎందుకు వాళ్ళకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పే ధైర్యం లేదు, ఈ ఏదో ఒకటి చేద్దామండి, వాళ్ళతో పిలిచి మాట్లాడే ఏదన్నా సర్దుబాటు చేద్దాం, లేకపోతే మనకి ఇబ్బంది అని చెప్పేటువంటి ధైర్యం ఆ పార్టీలో ఎవ్వరికీ లేదు. అందువల్ల ఆయన దోమన ఆయన చేసుకుంటే వెళ్తాడు, ఈ పార్టీ వాళ్ళు పాపం ఇట్లా బతినాడుకోవాల్సిందే. కింది స్థాయి నాయకులు అందరూ కూడా, ఈ ఇంక్లూడింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వంలోకి వచ్చాక చేద్దాము మీ డిమాండ్స్ అని ఇప్పుడు కాదు అని అంటారట మళ్ళీ. అవునవును, ఆ మాట అందరూ చెప్తున్నారు, మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం అప్పుడు చూస్తామని. సో ప్రభుత్వంలోకి వచ్చేది ఎవరో తెలియదు కదా, ఏ రెడ్డి గారు వస్తారో, రాజు గారు వస్తారో, ఎవరు వస్తారో. కాబట్టి వాటిని నమ్మరు అంగన్వాడీలు. వీళ్ళు కూడా ఏంటంటే జనరల్గా ఎలక్షన్ టైంలో అయితే కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుందని చేస్తారండి, అది కూడా ఒక పాయింట్. ఎలక్షన్ టైంలో ఎక్కువ మంది స్ట్రైక్ చేస్తారు, ఎందుకంటే అది అవకాశం కాబట్టి ప్రభుత్వాన్ని కొంచెం ఒత్తిడి పెంచడానికి. అయితే అంగన్వాడీలు వాళ్ళ డిమాండ్లో కొంత న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు అడిగినంత కాకపోయినా ఇప్పుడు వాళ్ళకి చాలా డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ని ఎంతో కొంత మేరకైనా తీర్చి వాళ్ళని సంతృప్తి పరచకపోతే వాళ్ళే విరమించేట్టుగా లేరు. ఎందుకంటే డిసెంబర్ 12 నుంచి అనుకుంటాను వీళ్ళు ప్రారంభించింది ఈ సమ్మె ఆందోళన, అప్పటి నుంచి కొనసాగిస్తున్నారు కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళరు వాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలిగించేదనండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అతను పట్టించుకోడు, లెక్క చేయడం అనుకోండి, నాకు వేరే ఓటర్లు చాలామంది ఉన్నారని చెప్పి అనుకుంటాడు, కానీ అంగన్వాడీలు కూడా ఓటర్లే కదా, అంత తేలిగ్గా తీసేయడానికి లేదు వాళ్ళని, లక్ష మందే కదా అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. ఎంప్లాయీస్ని కూడా అట్లానే చాలా ఇల్ట్రీట్ చేశాడు, లక్షలాది మంది ఉన్నా కూడా. ఆయన ధైర్యం ఏంటంటే నా డీబీటీ బట్టల నొక్కడు కార్యక్రమంలో బెనిఫిట్ పొందిన వాళ్ళంతా నాకు ఓటేస్తారు, ప్లస్ క్యాస్ట్ యాంగిల్ నుంచి కొంతమంది ఓటేస్తారు, మతం యాంగిల్ నుంచి కొంతమంది ఓటేస్తారు, కాబట్టి నాకు సమస్య లేదు అనేది అతని ఐడియా అండి. అందువల్ల అతను మిగతా విషయాలు ఏమీ పట్టించుకోకుండా అతను మెయిన్గా చేసేది రెండే మీరు గమనించండి, ఒకటి బట్టలు నొక్కటం, ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు ఇప్పటికీ కూడా. రెండవది ఏంటంటే ఈ బీసీలు క్యాస్ట్ యాంగిల్లో కొంత మార్పులు చేర్పులు చేస్తున్నాడు కదా, అందరికి తెలుసు కదా మనకి సీట్లు ఈవేళ అక్కడ నుంచి ఇక్కడ మారుస్తున్నాడు. సో ఆ రకమైన ఇంజనీరింగ్ చేసి గెలవగాలని చెప్పి అనుకుంటున్నాడు. ఇక్కడ అంగన్వాడీలకి ఏదో జీతాలు పెంచాలి, వాళ్ళతో మాట్లాడాలి, దాన్ని ఏదో విధంగా సర్దుబాటు చేయాలి, అటువంటి ఆలోచనే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి.